తెలంగాణ రాష్ట్రంలో పేరుకుపోయిన స్కాలర్షిప్ తో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జాలపల్లి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల కళాశాలలు సర్టిఫికెట్లను వారి వద్దనే ఉంచుకొని డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, దీంతో పేద విద్యార్థులు ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి లేదని, కొందరు మధ్యలోనే చదువు ఆపేసే పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజు రాలేదనే పేరుతో సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంపై ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని, వారి తల్లిదండ్రుల అధిక వడ్డీలకు అప్పులు చేసి దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు తక్షణమే రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ డిప్యూటీ రెవెన్యూ అధికారి బొబ్బిలి సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు రాకేష్, సాత్విక్, ప్రణయ్, బబ్లు, సాయి విద్యార్థులు హాజరయ్యారు. పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి గత 5 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు పోరాటాలు చేసినా గానీ ప్రభుత్వాలు పైన ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కొత్తగా చేసిన ప్రభుత్వం కావచ్చు, ఈరోజు దున్నపోతు మీద వాన పడ్డ రీతిగా ఈరోజు వ్యవహరిస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ అక్షరాల 8,300 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. ఈరోజు విడుదల చేయకుండా మొన్నటి క్రితము సీఎం రేవంత్ రెడ్డి గారు మన మీడియా ముఖంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి ఈరోజు మాటలకే పరిమితంగా తప్ప ఈరోజు ఏ మాత్రం కూడా స్పందన లేనటువంటి పరిస్థితి ఉంది. మరి కొత్త ప్రభుత్వం రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో అనుభవం ఉంది. ఎందుకంటే గతంలో ఇదే విద్యార్థి సంఘాలు విద్యార్థులంతా కలిపి ఆ రోజు ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా రాకు అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిందిగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ హెచ్చరిస్తా ఉన్నాం. అదే విధంగా మీరు వ్యవహరిస్తే మాత్రం పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోతే మాత్రం మీ పీఠాలు కదులుతాయని చెప్పేసి అని ఈ సందర్భంగా విద్యార్థుల పక్షాన భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు కుర్ర రాకేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు.